తెచ్చింది వాడు పప్పడో సాంబార్. వాటర్ వచ్చేస్తుంది ఇలాగ ఇలాగ. ఇది ఏ క్లాస్ టీచర్ అసలు నువ్వు? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీయస్ వ్లాగ్స్. సో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చి 1:30 అయిపోయింది. సో కోచింగ్ నుండి ఇప్పుడే వచ్చాను. అసలు కూడా స్కూల్ నుండి వచ్చేసింది. సో స్కూల్ నుండి వచ్చేసింది అనమాట. సో ఏం తెచ్చిందంటే ఉదయం అయితే కర్రీ వండలేదు. సో అంటే మార్నింగ్ బట్టలు ఉన్నాయన్నమాట, నిన్న వదకలేదు, పేపర్లు కట్టుకోవాలనుకుని అందుకే మరి ఇంకా కర్రీలు తెచ్చింది. కర్రీ అంటే ఫ్రై కర్రీ తెచ్చాను, ఏం కూర మంచి లేదు. సో ఏమేమి తెచ్చిందో చూద్దాం. వంకాయ తెస్తే తినాం కదా. ఏం తెచ్చావు? మూడు తెచ్చావేటి, ఇద్దరికి మూడు కర్రీలా? సాంబార్ రెండు కర్రీస్, ఒక సాంబార్ తెచ్చి వెళ్తుందా సార్? కర్రీస్ ఎందుకు వంకాయ తెస్తుంటావా? వంకాయ తిన్నా. మరి అక్కడ వంకాయ గుడికి వెళ్ళావా లేదా? ఉదయం గుడికి వెళ్ళానా? డబ్బులు ఇచ్చావు చంద్ర డబ్బులు చెప్పు. ఇచ్చానా సార్? చెప్పలేదు కదా, మళ్ళీ ఎవడో మారిన. ఉదయం టెంపుల్కి అయితే వెళ్ళాను. సో 9:30కి అలా వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు అయితే పంతులు గారు అడిగారు అనమాట. అంటే అడిగారని కాదు, మన రాశి పరంగా ఏదో దానం అయితే వేరేవి ఇవ్వకూడదు, కొన్ని ఉంటాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి అని చెప్పారనమాట. సో ఇంట్లో వాళ్ళు నమ్ముతారు కాబట్టి మనము నమ్మాలి, తప్పదు. అండ్ మినుములు అయితే దానం ఇవ్వమన్నారు. సో ఈ వారం శుక్రవారం అయితే మినుములు దానం ఇచ్చాము. సో అదనమాట తెచ్చానమాట, అదే ఊళ్ళు నుండి మనకు వచ్చింది కదా. సో అదే దానం ఇచ్చింది. నిన్న చెప్పారు నాకు బిర్యానీ తెచ్చుకుందామని. టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాను. సో మార్నింగ్ అయితే అండ్ దానం అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే మనకి అసలు అయితే కర్రీస్ తెచ్చింది, వాటి పప్పడం సాంబార్. ఎవరైనా సాంబార్ తెచ్చి రెండు కూరలు అని తేవాలి. తినావు కదా కర్రీస్ చూడండి, ఉంచుకోలే నీకే కదా. చిన్న ప్లేట్లు పెట్టావు సార్? పెద్ద ప్లేట్ కావాలి నీకు. ఇది వేసుకో, పప్పు వేసుకుంటా. ఉదయం చెప్పింది సాంబార్ తెచ్చి అన్నాడు, ఇప్పుడు ఏమో పప్పు వేస్తే పప్పు వేసుకుంటా. పప్పు తెచ్చేవాడు పప్పు వేసుకుంటా ఉండాలి. ఎండ దారుణంగా ఉంది, వేసుకోలే నేను తీస్తాను. ఎండ దారుణంగా ఉంది బాబు, రాలేకపోతున్నాను. ఫోన్ చేయాల్సింది కదా. ఫోన్ చేయాలి, ఫోన్ రావాలా? అబ్బా పప్పు మంచిది రాజు చూసి చెప్తాను నీకు. నేనే ఉండాను అది. నువ్వు ఉండేవా? తల హీట్ ఎక్కిపోతున్నాను. సూపర్ అదంటే నిన్న పప్పు కావాలేదు అనేసుకొని నిన్న కాదు మొన్న తెచ్చాం కదా. నేను రొటీన్ వండట్లేదు, అయితే ఏదో ఒక కేసు వండుతున్నారు ఇప్పుడు. బాగుంది సాంబార్, బాగుంది సార్ టేస్ట్. నా స్కూల్ కింద మొన్న పులిహోర కొన్నాను చూడు. ఏం చేస్తున్నావు చూడండి? టైం వచ్చి 1:35 అయింది. సో పడుకోకుండా పేపర్లు దిద్దుంది. ఇప్పుడు దిద్దేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. సో సాయంత్రం 4 గంటలకి. ఏ క్లాస్ టీచర్ అసలు నువ్వు? యూకేజీ మదర్ టీచర్. మదర్ టీచరా? స్టాండర్డ్ టీచర్. స్టాండర్డ్ టీచర్ యూకేజీ కంట. హిందీ చెప్పేదాను కదా. ఇప్పుడు వేరే మేడం వచ్చారు. పేపర్స్ అయితే అన్ని ఉన్నాయి. సో అవన్నీ ఏ సబ్జెక్ట్ అది ఇప్పుడు దిద్దుతున్నావు? మ్యాథ్స్. తెలుగు ఒక పేపర్ ఉంది. దిద్దేసిన తర్వాత 1 గంట దిద్దేసి పడుకుంటుంది, అంతే. 4కి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈరోజు రొటీన్ అయితే
అదన్నమాట. ఎప్పుడు సెలవులు ఎప్పుడు మీకు? మూడు నుండా ఆదివారం మధ్యాహ్నం తినేసి రేపా ఇది కట్ చేస్తారు. వాటర్ వచ్చేస్తుంది ఇలాగ ఇది ఇలాగ ఇది కట్ చేయి కట్ అవ్వదు అసలు. అందరి కత్తి ఇలా తాగిడు మీ లోపల గుజ్జు ఇలా తీసుకునే తీసాను కదా. అలాగ రాదు వంశీ అదిగో అలా తీపోను సగం వదిలేసావా? ఇది వచ్చింది ఇదే ఫస్ట్ టైం కదా తిన్నా అంటే ఈ సీజన్ కి లాస్ట్ టైం తిన్నా మీటింగ్ ఇక్కడ ఉంటే ఏవైనా సీజన్ ఫ్రూట్ నేను సీతాఫలం తిన్నా ఆ నీరు బాగుంటుంది మా అమ్మ గారు తినేయాలి తీస్తే రావు జస్ట్ ఇలా తినేస్తాం మేము ఇలా తినేస్తాం తెలుసు సార్ నువ్వు అక్కడే కాదు కదా నిద్ర కదా అది వచ్చింది తీసుకో తీసుకో మంచి వచ్చిందా చిన్న లేత మంచి లేత మనిషి నీ రెండు నాకు ఒకటి చిన్న తిన్న పెద్ద తినేస్తాను తెచ్చుకుందమా ఇక్కడ ఎక్కువ రేట్లు నాకు తెలిసి అలా అమ్మ తెచ్చారు ఆయన అనుకోండి సూపర్ ఎలా తింటారు కదా సీ అందులో ఉంటే ఎలా తింటారు దీము తినే తినేయదు అసలు అయితే పాప దిద్దుకుంటుంది సో 7:30 అయితే అయిపోయింది టైమ్. సో అదిగోండి ఇంటికి వచ్చిన వర్క్ అయితే తప్పదు కదా సో చెయ్యాలి. అసలు నీ గురించి ఇల్లు చేశాను అసలు చెప్పడం మర్చిపోయాను. ఒక ముక్క తినిపోనే టేస్ట్ చూసేపు టేస్ట్ చూసేపు ఏంటి అది అనుకున్నా ఉప్పు సూపర్ ఉన్నాయి కదా కడుపు మండిపోతుందేమో మన నువ్వు ఏమని చెప్పావు అసలు ఏమని చెప్పావు చెప్పలేదురా దాని మీద అలా చల్లాలి అలా మంచకూడదు వాటర్ అందులో కారుతుంది అసలు ఉప్పు వేస్తే మెయిన్ అది ప్రాబ్లం. సో కీరా అయితే కలుపుకుందాం టేస్ట్ మాత్రం బాగుంది కానీ వాటర్ అయితే వచ్చింది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సూపర్ ఉంటుంది తింటే బలే ఉన్నాయి. మీ అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా అసు ఫ్యాన్స్ అని మురిసిపోతుంది ఏటస్ అసు ఆర్మీయా అసు ఆర్మీ అంట అసు
అడి బేగా తింటుంది బయట మొన్నట్లో రిలయన్స్ మార్ట్ తీసుకెళ్తాను అనుకున్నాం బయట ఏట అంత నమ్మకం మరి కలిసి రెడీ ఫాస్ట్ చేయదు 10 నిమిషాల్లోపు 8 కన్నా ఇంక 8 అయిపోతుంది ఎప్పటికి వెళ్తాం బయటికి నేనైతే రెడీ అయిపోయాను. సో మన ఫేవరెట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో మన ఫేవరెట్ ప్లేస్ ఏదో మీకు తెలుసు కదా, బీచ్ మన ఫేవరెట్ ప్లేస్. సో నేనైతే రెడీ అయిపోయా, అసలు అయితే రెడీ అవ్వలేదు, ఇప్పుడు లేటే. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఉంటాం అలాగే, జైల్లో ఉన్నట్టు ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉంటే. సో అలా అప్పుడప్పుడు బయటకు వెళ్తే కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో అదే ఎప్పుడే వెళ్ళాము, ఒక 3 డేస్కి 4 డేస్కి 3 డేస్ ఎప్పుడే వెళ్ళాము కదా, వెళ్ళాం కదా మన సండే. సో అయితే 1 వీక్ ఒకసారి వెళ్తున్నాం అయితే. సో బీచ్కి అయితే కంపల్సరీ ప్రతి వీక్ ఖచ్చితంగా వెళ్తాం అన్నమాట. సో అదైతే పెడతాను నేను కంపల్సరీ, ఎందుకంటే మన ఫేవరెట్ ప్లేస్ కాబట్టి, అందరి ఫేవరెట్ ప్లేస్ కాబట్టి. పుషూరా సబ్మెరీన్ మ్యూజియం ఎదురుగా అయితే అవుతుంది అన్నమాట. పుషూర్ సబ్మెరీన్ మ్యూజియం దగ్గర అయితే అవుతుంది ఇదంతా. అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మేము వచ్చేస్తామన్నమాట. అటువైపు పులావ్ ఉంది. మంది 94 దొండ బిర్యానీ, పన్నీర్ దొండ బిర్యానీ తీసుకున్నాం. పన్నీర్ దొండ బిర్యానీ ఇప్పుడు చిన్నగా ఉంటుంది చెప్పండి, హాఫ్ అన్ అవర్ పడుతుంది అంట. సో వెయిట్ చేద్దాం. మామూలు అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఇస్తారని. 95 అన్నమాట మా టోకెన్ నెంబరు. రెండు ప్లేట్లు స్పూన్స్
చల్లగా అంత వేడిగా ఉంది, ఎలా తింటాం? ఇవేం ముత్యాలు సార్? ముత్యాలు నీకే తీస్తున్నాం. అర్ధగంట కాదు, 45 మినిట్స్ అయింది వచ్చి. టైం ఖాళీగా ఉంటే రావచ్చు, ఖాళీ లేకపోతే రాకూడదు. ఎస్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? మామూలుగా ఉంది. చిన్న సైజు బిర్యానీ చెన్నైలో ఫేమస్. దొన్న బిర్యానీ నేనైతే కంప్లీట్ చేస్తాను. అసలు అయితే ఇంక తింటుంది, ఉడకలేదంట. ఏ ఉడకలేదా? ఉడకలేదు అంటుంది ఎందుకు? ఇప్పుడో బయటకు వస్తాను. బాగుంది అసలు, నేనే తినేసా. సో బిర్యానీ తిన్నాము, అంతే బాగాలేదు. సో ఎప్పుడో తింటాం నెలకు ఒకసారి అలాగా సరదాగా బయటికి వెళ్ళాంగంటే బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళలేదన్నమాట. అలానే తినేసాము. అయితే ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్స్ కూడా కొట్టట్లేదు. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి బ్రోస్. సో దగ్గర దగ్గర 1000 మంది చూస్తున్నారు మన వీడియోస్, లైక్లు వచ్చి 100 వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. సో మరింతమందికి మన వీడియోస్ చూపిస్తుంది, నాకు కూడా మనకి కూడా సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. సో ఇది నా ఒక్కటి ఛానల్ కాదు, మనందరి ఛానల్. మంచి మంచి హెల్పింగ్స్ కూడా చేద్దాము. సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ఉంటుందంట. బై గైస్.